తూర్పు గోదావరి జిల్లా శంకవరం మండలం కత్తిపూడిలో కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు హెచ్హెచ్ఎఫ్ హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులను అందజేయడం జరిగింది. హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ అంటూ కొంతమంది యువకులు ఒక బృందంగా ఏర్పడి కత్తిపూడిలోనే కాక అనేక ప్రాంతాల్లో పలు సామాజిక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. కరోనా వైరస్ అంతటా వ్యాపించకుండా ప్రజలకు అందించారు. ఈ కరోనా వైరస్ దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఇవే కాకుండా వీళ్లు రోడ్డు పక్కన ఆకలి చూపులు ఆపేందుకు ప్రతిరోజు వీలైనంత మందికి భోజనాలు అందజేయడం జరుగుతుంది. స్కూల్లో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం, బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా అనేక మంది వికలాంగులకు సహాయం చేయడంతో ఈ ఫౌండేషన్ సభ్యులు ముందున్నారు. తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం కత్తిపూడిలో కొంచెం మంది యువకులు ఈరోజు హెచ్హెచ్ఎఫ్ హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ అనే పేరుతో కొంచెం చాలా సేవా దృక్పథంతో చాలామంది యువకులు కలిసి కొన్ని మంచి పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ మంచి పనుల కార్యక్రమంగా ఈరోజు కరోనా వైరస్, ఎవరు నోటు విన్నా ఎక్కడ విన్నా కరోనా వైరస్, ఈ వైరస్ని నిర్మూలించలేం కానీ దీన్ని తగిన జాగ్రత్త తీసుకుంటే చాలా మటు కంట్రోల్ అవుద్దనే ఉద్దేశంతో వీళ్ళు మాస్కులు ప్రతి ఒక్కరికి సెంటర్లో మాస్కులు పంచిపెట్టడం జరుగుతుంది. కత్తిపూడిలో చాలామందికి మహిళలు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మాస్కులు పంచిపెట్టడం అయితేనో, షేర్ మీల్ అయితేనో, స్కూల్లో వాటర్ క్యాన్లు అవి ఏర్పాటు చేయడం అయితేనో, మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ సహాయం చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రేపు కర్ఫ్యూ గురించి మోడీ గారు చెప్పిన దాని గురించి వీళ్ళు ఎంతవరకు స్పందిస్తున్నారు, అసలు ప్రజలకు ఏం తెలియజేస్తున్నారు అన్నది కూడా ఒకసారి కనుక్కుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తే కరోనా ప్రజల్లో చాలా గుబులు పుట్టిస్తుంది. దానికి కోసం ప్రధాని మోదీ గారు చాలా ప్రికాషన్స్ చెప్పడం జరిగింది. దానితో మా కొద్దిగా సహాయం చేయడానికి ఇంతమంది యూత్ రావడం జరిగింది. మాస్కులు విధించి రేపు మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరు బయటికి రాకూడదు. వాళ్ళ తగ్గ చర్యలు తీసుకోవాలి. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ చెప్పి ఈ కరోనాని మ్యాక్సిమం అరికడదామని మా చిన్న ప్రయత్నం చేస్తున్నాము. దీనికోసం సహకరించిన మొత్తం అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఫౌండేషన్ అసలు మీరు ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారో, ఈ మంచి ఉద్దేశం మీకు ఎలా వచ్చింది, వీళ్ళందరూ కూడా మీరు ఎలా గ్యాదర్ చేయగలిగారు? ముఖ్యంగా కత్తిపూడిలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే గుణం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ వాలంటీర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తరఫున ఈరోజు అందరికీ మాస్కులు పంచడం జరుగుతుంది. ఈ మాస్కులే కాకుండా మేము చాలా విన్నాం, ఇలా రోడ్డు పక్కన చాలా ఆకలి కళ్ళు ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటాయని కూడా మేము విన్నాం. అసలు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడమే కూడా మీరు షేర్ మీల్స్ అనే ఒక కాన్సెప్ట్తో కూడా మొదలు పెట్టారని, అది ఎంతవరకు సక్సెస్ అయింది, అది ఇప్పటికి కొనసాగుతుందా లేదా? ప్రతి ఒక్కరు పేదవారి ఆకలి మనం తీర్చలేకపోవచ్చు, కనీసం రోజులో ఇద్దరికైనా సరే ఆకలి తెచ్చాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు రోజుకి ఇద్దరు చెప్పిన ఖచ్చితంగా మీల్స్ పంచిపెట్టడం జరుగుతుంది. అది పేదవాళ్ళకి దీని ద్వారా కనీసం మా వల్ల పూర్తిగా అవ్వకపోయినా మా ద్వారా కొంతమందైనా ఇన్స్పైర్ అయ్యి ఇంకో ఇద్దరికి సాయం చేస్తారనే ఆశతో ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఆశయంలో ఇది ఒకటి పెట్టడం జరిగింది. ఓకే, ఇలా చూసుకుంటే ఈరోజు ఈ ఊరిలో ఉన్న చాలా పాఠశాలల్లో కూడా వీళ్ళు వాటర్ టిన్నులు అవి కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా ఎంతవరకు అది విజయవంతమైందో కూడా అడిగి తెలుసుకుందాం. స్కూల్లో వాటర్ ట్యాంక్స్ పెట్టే ప్లాను అంటే అక్కడ పరిశుభ్రమైన వాటర్ లేదనేసి మా ఫౌండేషన్ నుంచి మినరల్ వాటర్ ఎంత ఖర్చు అయితే అంత మేమే పెట్టుకొని ప్రతిరోజు టిన్స్ అది పరిశుభ్రత ఉందా లేదా అనేది చెక్ చేసుకుని అక్కడ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకే, ఈ హెచ్హెచ్ఎఫ్ హెల్పింగ్ అవుట్ ఫౌండేషన్ వారు ప్రతిరోజు కూడా వాటర్ ట్యాంక్లో ఏర్పాటు చేసిన ప్లేస్కి వెళ్ళి వాటర్ క్వాలిటీ కూడా చెక్ చేసి ఆ పిల్లల్ని మంచి హెల్త్ ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఈ కార్యక్రమం చేయదలిచారు.